ఈరోజు మీరందరూ ఒక విషయం నోట్ చేసుకోవాలి. మద్యపాన నిషేధం అంటాడు పొట్టిసారాయి గారును, మన హాఫ్ టికెట్ ఊ అంటే మొన్న ఆమె కూడా మాట్లాడింది, వృక్షం ఆమె పేరేందా, మన అదే నమ్మా మన టీడీపీ మహానాడులోగా మాట్లాడింది చూడు, వృక్షం నేను బాగా ఇదైపోయాను మీ వల్ల పైకి వచ్చాను బాబు గారు అని. రజని ఏమ్మా, మొన్న నువ్వు కూడా మాట్లాడావు కదా తెల్లే, ఓ ఎక్కో అదేందో మద్యపాన నిషేధం అన్నావే, అదేందో అనే పరిస్థితికి వచ్చేసాం. ఇదిగో వైసీపీ హయాంలో మార్చి 28, 2002 మీరు వచ్చిన దాకా 24,621 కోట్లు టర్నోవర్ అక్క, మీద మొందమ్మీరక్క ఎంత 24,000 కోట్ల మొందమ్మారు. అదే టీడీపీ టైంలో 20,128 కోట్లు ముందమ్మేవు అంటే ఇప్పటికే మమ్మల్ని దాటేస్తున్నారు మీరు, ఇంకా 3 ఏళ్ళు అయ్యుండయి. ఎంత ఇంకా 2, 2.5 ఏళ్ళు ఉంది, ఇంకొక 15 కోట్లు 20 కోట్లుగా ఎట్టా మీరు 15,000 కోట్లు ఒక 25,000 కోట్లు అమ్మరంట అక్క, ఇబ్బంది ఏముందే. ఈరోజు నేను చెప్తున్నా కంపెనీలన్నీ మీయే. వైఎస్ భారతి, పొట్టిసారాయి రెడ్డి, ఆదాన్ డిస్టిలరీస్ లాంటి కంపెనీలు ఇంకా కూడా ఉన్నాయి. ఇది ఒక్కటే బయటకు వచ్చినది, మొత్తం 75% ఈరోజు ఏపీ బ్రెవరేజెస్ ద్వారా వెళ్లే మందు 75% వీళ్ళిద్దరిది కంపెనీలు. ఏంది 3%? పొట్టిసారాయి రెడ్డా 3%? చెవులో పూ పెట్టుకున్నాడు చెప్పు, మేమేమన్నా చెవులో క్యాబేజ్ పెట్టుకున్నాం అనుకుంటున్నావా? 3%? ఫైనాన్షియల్ ఆడిట్ ఒప్పుకుంటావా? ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు. ఆర్ యు రెడీ ఫర్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్? ఆర్ యు రెడీ ఫర్ ఎ ఫోరెన్సిక్ ఆడిట్ ఆఫ్ ఏపీ బ్రెవరేజెస్? మొత్తం మీ జాతకాలన్నీ బయటకు వస్తాయని కూడా మనవి చేస్తూ ఉన్నా. అంత దమ్ము అంత ధైర్యం నీకు ఎట్టా లేదు, నేను అడిగితే నేను పిచ్చోడిని అవుతాను కాబట్టి నేను అడగదలుచుకోలే. ఏపీ బ్రెవరేజెస్ కార్పొరేషన్ ఫారెన్సిక్ ఆడిట్కి మీరు రెడీయా? ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఆర్డర్ను కూడా మనం ఎనలైజ్ చేస్తారు ఆ ఫారెన్సిక్ ఆడిట్లో, దానికి మాత్రం నీకు దమ్ము ధైర్యం ఉండదు. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి నేను. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్స్, చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్స్ అన్నారు. అది పొట్టిసారాయి రెడ్డా హాఫ్ టికెటా? నీకు ఒక విషయం, మీ ఇద్దరికి ఒక విషయం చెప్తాను వినండి. తెలుగుదేశం టైంలో ఎక్కువ పోయిన మందు బ్రాండ్ల పేర్లు చెప్తా. ఆఫీసర్స్ చాయిస్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ సెల్లింగ్ బ్రాండ్స్, ఓల్డ్ టావరిన్ వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ సెల్లింగ్ బ్రాండ్స్, మ్యాక్డోవల్, బ్యాగ్ పైపర్, హేవర్డ్స్, ఇవి మా హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మిన బ్రాండ్స్. ఇప్పుడు తెలుసా బ్రాండ్స్ మీక? ఆదాన్ సుప్రీం బ్లెండ్ సుపీరియర్ గ్రెయిన్ విస్కీ, ఆదాన్ విస్కీ, ఆంధ్ర గోల్డ్, 9C హార్సెస్, ప్రెసిడెంట్స్ మెడల్, అదేందో సిల్వర్ స్ట్రోకో సిల్వర్ స్ట్రైప్ ఏదో ఒకటి ఉంది నాకు, ఆ పేరు కూడా గుర్తులే. అట్లా బ్రాండ్ గుర్తొస్తేనే నాకు భయం వేస్తుంది, రాత్రి నిద్ర రాదు నాకు, యాడ్ చచ్చిపోతామని. సిల్వర్ స్ట్రైప్స్, ఈ మీ బ్రాండ్లు ఏమైనారా? మ్యాక్డోవల్ కంపెనీ అడిగిపోయింది. ఆఫీసర్స్ చాయిస్ నేను చెప్పిన బ్రాండ్లు ఇండియాలో టాప్ బ్రాండ్స్, తెలుగుదేశం పార్టీ హయాంలో అమ్మిన బ్రాండ్స్. ఇప్పుడు మాత్రం మీ బంధువులు, మీ ఇంట్లో చేసే పనిచేసే కూలోళ్ళు, మీ డ్రైవర్ల చేత కంపెనీలు పెట్టించి వాళ్ళ ఏ బ్రాండ్లు అమ్మితే ఆ బ్రాండ్లు మీరు తీసుకొని వస్తారు ఆ ముందరికి. ఇంకొక
ఇంకొక విషయం చెప్తున్నా మీకు, మీకు ఆశ్చర్యపడే నిజం ఒకటి చెప్తా. ఆదాన్ సుప్రీం ఆదాన్ విస్కీ క్వార్టర్ బాటిల్ 180 ml పర్చేస్ రేట్ ఎంతో తెలుసా? 36 రూపాయలు క్వార్టర్గా ఉంటున్నారు. ఎంత? 36 రూపాయలు. మీకు అమ్మే రేట్ ఎంత తెలుసా? 200. మామూలుగా ఎంఆర్పి అయితే 200, బ్లాక్లో అయితే 250. అంటే ఈ విషపూర్విక మందు, విషంతో తయారు చేసిన మందు 36 రూపాయలకే రెడీ చేసేస్తున్నారు. 36 రూపాయలకి క్వార్టర్ విస్కీ తయారు చేస్తే ఏమి మందు ఉంటుంది? అదే నరాలు పీక, నరాలు, కాళ్ళు, చేతులు, కిడ్నీలు అన్ని పోక ఏమవుతుంది? 36 రూపాయల మందుని 200 రూపాయలకు అమ్ముతున్నారంటే వీళ్ళని ఏమనాలా అని అడుగుతున్నా. ఈడే 36 రూపాయలకు మన సారాయిరెడ్డి, మన పొట్టి సారాయిరెడ్డి ఆఫ్ టికెట్ ఈ మందుని 36 రూపాయలకి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారంటే వాళ్ళు తయారు చేసేది 10 రూపాయలే. 10 రూపాయలకి ఒక క్వార్టర్ మందు తయారు చేస్తే దాంట్లో విషం లేక మంచి పదార్థాలు ఉంటాయా అని అడుగుతున్నా. తాగద్దు అని అడుగుతున్నా. ఇది తాగితే చచ్చిపోతారు అని కూడా నేను మనవి చేస్తున్నా. మొన్నే చూసా ఒక ఇద్దరు చనిపోయారు ఈ మందు తాగి, నాశనం అయిపోతున్నారు జనాలు. ఇంకొకటి కూడా చెప్తున్నాను మీకు, ఆదాన్ రిజర్వ్ విస్కీ అంట. ఆదాన్ రిజర్వ్ విస్కీ, ఆ విస్కీలు ఈ విస్కీలు పేర్లు చెప్తుంటేనే ఈరోజు నిజంగా ఆశ్చర్యకరమైన విషయాలు మనకు అందరికీ తెలుస్తూ ఉన్నాయి. ఏ విధంగా మందుని పూర్తిగా మోనిపులైజ్ చేసేసారు అంటే ఈరోజు వైఎస్ కుటుంబం హయాంలో, వైఎస్ ఫ్యామిలీ అండర్లో ఈరోజు పూర్తిగా మద్యం సప్లై చేసే మద్యం అంతా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందని కూడా మీకు అందరికీ మనం చేస్తున్నా. ఎంది ఏంది అన్యాయం అని కూడా అడుగుతున్నా. అసలు న్యాయము ధర్మం ఉందా అని అడుగుతున్నా. ఆ భారతదేశంలో ఉండే బ్రాండ్లు ఒక్క బ్రాండ్ కూడా కనిపిద్దా మన దగ్గర? అంటే మీరు తయారు చేసిన బ్రాండ్లే జనాలు తాగాల, మీరు తయారు చేసిన బ్రాండ్లు మీరే సప్లై చేయాలా, దానికి 1,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసుకోవాలా, ఇంటికి ఎత్తుకోబోవాలా? ఈరోజు అదే కాకుండా మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, ఈ అదాన్ డిస్టిలరీస్ గురించి కూడా ఛాలెంజ్ మీద ఛాలెంజ్ చేస్తున్నాం. సిగ్గుంటే ఈ బోలారం శివకుమార్ శ్రీనివాస్ కాస్టానియలో ప్రెస్ మీట్ పెట్టి, అసలు వీళ్ళు ఈ కంపెనీ ఎట్ట పెట్టారు, ఈ 10 కోట్ల రూపాయలు ఎవరు హ్యాండ్లోన్ ఇచ్చారు అంటే, హ్యాండ్లోన్ అంటే అరే మామ 1,000 రూపాయలు ఉంటాయి రా ఈరోజు ఖర్చులకు లేవని అడుగుతాం మా ఊర్లో, లేకపోతే బావా 10,000 బావా డబ్బులు లేవు బావా ఖర్చులకని అడుగుతాం. 10 కోట్లు ఇచ్చేది ఏంద్రా హ్యాండ్లోను? ఓరో 1,000 రూపాయలు అడిగితేనే వాడు కింద మీద చూస్తాడు ఏదో ఇస్తాడో లేదో తిరిగని. 10 కోట్ల రూపాయలు హ్యాండ్లోన్ ఒక కంపెనీకి పెట్టంగానే ఎవరిచ్చారు ఈ 10 కోట్లు? భారతమ్మ, వైఎస్ భారతమ్మ బంధువులు కాబట్టి ఆమె ఇచ్చిందా? వైఎస్ హాఫ్ టికెట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? పొట్టి సారాయి రెడ్డి, విజయసాయి రెడ్డి, పింక్ డైమండ్ రెడ్డి, పింక్ డైమండ్ సారాయి రెడ్డి ఇచ్చాడా? మేము అడుగుతున్నాం ఎవరిచ్చారు ఈ 10 కోట్లు? ఇది బయటికి రావాలి. ఇంకా కూడా మేము ఈ ఆదాన్ డిస్టిలరీసు మిగతా కంపెనీలు చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. కాకపోతే దురదృష్టం శాత్తు ఈ ఆర్టీఐ వేస్తే అసలు ఆ ఇన్ఫర్మేషన్ కూడా రావట్లే. ఆర్టీఐ అప్లికేషన్ వేస్తే ఈ రాష్ట్రంలో 90% మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇస్తే కొంపలు కల్లేరు అవుతాయి కాబట్టి ఉండిన ఇన్ఫర్మేషను మేము కొంచెం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకొని మీకు ప్రజెంట్ చేస్తున్నాం. ఈరోజు మేము అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ తరపున, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టైం నుంచి
ఇప్పుడు వరకు ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేసేదానికి మీరు రెడీనా? మేము రెడీ. మేము తప్పు చేస్తుంటే మమ్మల్ని శిక్షించండి, మీరు తప్పు చేస్తుంటే మీరు జైలుకు వెళతారు. మీరు రెడీనా?